రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ఏబిఎన్ ప్రసారం చేసిన వరుస కథనాలతో అధికారులు స్పందించారు. ఏలూరు పట్టణంలోని తూర్పు వీధి ఫిలాస్పేటలో రోడ్డు పూర్తిగా పాడైంది. వర్షం కురిస్తే చాలు మోకాలి లోతు నీటితో నిండిపోతోంది. దీంతో ఓ యువకుడు రోడ్ల దుస్థితిపై వినూత్నంగా నిరసన తెలిపాడు. మడుగులా మారిన రోడ్డు మధ్యలో మంచం వేసుకుని పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఈ వార్తను ఏబిఎన్ ప్రసారం చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిలాస్పేట రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. చిప్స్ వేసి గోతులు పూడ్చారు. దీంతో స్థానికులు ఏబిఎన్కు ధన్యవాదాలు తెలిపారు. చినుకు పడిందంటే చాలు, ఏపీలో రోడ్ల దుస్థితి వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాకు ఓ యువకుడు రోడ్ల దుస్థితిపై వినూత్నంగా నిరసన తెలిపాడు. మడుగులా మారిన రోడ్డు మధ్యలో మంచం వేసుకుని పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్హౌస్పేట దగ్గర రోడ్డు మీద నీరు నిలిచిపోయి మడుగులా మారింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దుస్థితిపై ఆగ్రహించిన ఓ యువకుడు రోడ్డు మధ్యలో మంచం వేసుకుని పడుకున్నాడు. అటుగా వస్తున్న బస్సును ముందుకు వెళ్లనీయకుండా గంట సేపు ఆపేసి నిరసన తెలియజేశాడు. ఆ తర్వాత స్థానికులు అతనికి సర్ది చెప్పి పక్కకు తీసుకురావడంతో బస్సు కదిలింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వార్తను ఏబిఎన్ ప్రసారం చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిలాస్పేట రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు అధికారులు.